రాజధానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇంతకు ముందే మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించిన సందర్భాన్ని పురస్కరించుకొని మా కార్యకర్తలకు అదేవిధంగా తెలుగు ప్రజలకి కొన్ని మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తరువాత చాలా అనూహ్యమైనటువంటి పరిణామాల వలన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 2011-2012 సంవత్సరంలో మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మరణం తరువాత నేటి వరకు కూడా అనేకమైనటువంటి ఒడుదుడుకులకు ఈ రాజకీయ పార్టీ గురైంది. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో పార్టీని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళినటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ తర్వాత 2014లో ఎన్నికలు జరిగితే 67 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. దరిదాపుగా అధికారంలోకి వస్తుంది అనుకున్నటువంటి రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితిని ప్రజలు కల్పించారు. అయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్ర నిర్వహించడంలో ఎక్కడా కూడా వెనుదిరక్కోకుండా పోరాటం చేసినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 67 మంది శాసనసభ్యుల్లో 23ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకు వెళ్ళారు, కొనుక్కు వెళ్ళారు, దొంగిలించారు, అన్నీ జరిగాయి. అలాగే 3 పార్లమెంటు సభ్యుల్ని కూడా అదేవిధంగా కొనుక్కున్నారు. చాలామంది అనుకున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు చాలా జిత్తులు మారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక విధంగా అణిచివేయగలుగుతాడు, డబ్బు మదంతోనో లేకపోతే రాజకీయ ఎత్తుగడలతోనో కుతంత్రాలతోనో కుళ్ళుతోనో ఈ రాజకీయ పార్టీని అంతం చేస్తాడనేటువంటి భావించారు చాలామంది. కానీ ఎక్కడా కూడా ఎంతమంది పార్టీని వదిలి వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయంలో తనకున్న పాత్ర నిర్వహించడంలో విజయవంతమై పాదయాత్ర చేసి మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో తిరుగులేనటువంటి అధికారాన్ని సాధించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి జిత్తులు వేశారు ఈ పార్టీని నాశనం చేయాలని. అయినప్పటికీ కూడా ప్రజల ఆశీస్సులతో ఈ పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వేధించిందో, 16 మాసాలు జైల్లో పెట్టిందో ప్రజలందరికీ విదితమే. ఆ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా పార్టీని నడిపించడంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకోకుండా తీసుకువెళ్ళినటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా పార్టీలు వచ్చాయి రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు వచ్చాయి, ప్రారంభమయ్యాయి, ఎన్నికల్లోకి వెళ్ళాయి, ఓడిపోయాయి, ఆ తర్వాత కొన్ని రాజకీయ పార్టీల్లో కలిసిపోయాయి, కొన్ని అయితే ప్రారంభించబడ్డాయి, ఎలక్షన్ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఎక్కడా కూడా వెనుదిరక్కోకుండా వెళ్ళినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను చెప్పక తప్పదని మనం చేస్తున్నాం. నిజంగా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నిజంగా ప్రజలంటే మేమంతా అనుకుంటాం ఇది ఒక కుటుంబం లాంటిది, వైఎస్ఆర్ కుటుంబంలాగా వ్యవహరించి అనేక సందర్భాల్లో ప్రజలు ఆశీస్సులు పొంది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ప్రజల ఆశీస్సులతో. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, ఇంకా ఎక్కువ కాలం కూడా కాల
అప్పుడు చంద్రబాబు నాయుడు ఏవేవో మాట్లాడుతున్నారు, మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక అబద్ధపు ప్రచారాన్ని విరివిగా చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద జల్లే కార్యక్రమాన్ని ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత, అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి పరిపాలన అందించాలనేటువంటి దృఢ చింతనతో ముందుకు వెళుతున్నది. రెండవది, అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలనేటువంటి భావనతో వాళ్ళ పరిపాలన జరుగుతూ ఉన్నది. ఎంతో చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన అబద్ధాలు అల్లి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.